Hi friends, this is Srinivas. Welcome to my channel. ఈ రోజు నేను మీకు అమెరికాలో ఉన్న భారతీయులు ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ అంటే స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అలానే ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలుసుకున్న సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఎండ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలో ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అంటే అమెరికా యొక్క పౌరసత్వము అంటే సిటిజన్షిప్ ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఆపటానికి ఎటువంటి నిబంధనలు కానీ చట్టాలు కానీ లేవు. ప్రాపర్టీ కొనుగోలు చేయబోయే వ్యక్తి గనక ప్రాపర్టీ యొక్క వాల్యూ మొత్తాన్ని కూడా ఎట్ ఏ టైం పే చేయగలిగితే అంటే లిక్విడ్ క్యాష్తో గనక పే చేయగలిగితే అమెరికా యొక్క నిబంధనల ప్రకారము లీగల్గా ఇక్కడ ప్రాపర్టీని కొనుగోలు చేయవచ్చు. అలా కాకుండా ప్రాపర్టీ కొనుగోలు చేయబోయే వ్యక్తి గనక మార్టిగేజ్ ద్వారా అంటే లోన్ పెట్టి గనక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే ఈ రెంటిలో ఒకటి తప్పనిసరిగా కలిగి ఉండాలి. అందులో ఒకటి ఎస్ఎస్ఎన్ నెంబర్ లేదా ఐటీన్ నెంబర్. అసలు ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏమిటి, అలానే ఐటీన్ నెంబర్ అంటే ఏమిటి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఇది ఒక సీక్రెట్ నెంబర్. దీనిని 1936లో అమెరికా ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటి నుంచి అమెరికా పౌరసత్వం కలిగిన వారు అలానే వర్క్ పర్మిట్ కలిగిన విదేశీయులు తప్పనిసరిగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. దీనిని ముఖ్యంగా అమెరికాలో ఉండే ప్రజల యొక్క ఆదాయ వ్యయాలని ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా ప్రభుత్వం అందజేసే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి అలానే ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలకి అనుసంధానం చేయబడి ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ లేదా కారు లోన్, హౌస్ లోన్, అలానే డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటి వాటికి మాత్రమే ఎస్ఎస్ఎన్ నెంబర్ని ఉపయోగిస్తారు. అమెరికాలో ఎక్కువ శాతం మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఆదాయ వ్యయాలు ఎక్కువ 90% అండ్ అబవ్ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరుగుతూ ఉంటాయి. అందువలన అమెరికా ప్రభుత్వం అమెరికాలోని ప్రతి పౌరుడు యొక్క అడుగుచప్పుడుని ఎస్ఎస్ఎన్ నెంబర్తో మానిటర్ చేయగలదు. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఆధార్ కార్డ్ని ఎస్ఎస్ఎన్ కార్డ్ని కంపేర్ చేసి చెప్తూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు. ఎస్ఎస్ఎన్ కార్డు అనేది ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్. దీనిని గుర్తింపు కార్డుగా ఎక్కడా ఉపయోగించకూడదు. కానీ ఆధార్ కార్డ్ని గుర్తింపు కార్డుగా ఉపయోగించడం వలన మనం జిరాక్స్ షాపుల్లోనూ అలానే ప్రభుత్వ ప్రైవేటు కార్యకలాపాల సాగించే ఆఫీస్ డెస్క్ల మీద ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే దీనిని ప్రభుత్వము గుర్తింపు కార్డుగా కూడా గుర్తించడం వలన మన చుట్టుపక్కల ఉండేవారి అలానే మన ఫ్రెండ్స్ బంధువుల యొక్క ఆధార్ కార్డు నెంబర్ని తెలుసుకోవటం మనకి చాలా సులభం. కానీ ఒక ఎస్ఎస్ఎన్ నెంబర్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఇది చాలా సీక్రెట్ నెంబర్. ఎస్ఎస్ఎన్ నెంబర్లో ఉన్న ఫీచర్స్ కనుక మనం కంపేర్ చేయాలి అని అనుకుంటే మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు అలానే పాన్ కార్డులో రెండింటిలో కూడా వేరువేరుగా ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐటిన్. ఐటిన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది వచ్చేసి అమెరికాలో ఉంటూ ఎవరైతే ఎస్ఎస్ఎన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు కారో వారు ఐటిన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, డిపెండెంట్ వీసాతో అమెరికాలో స్టే చేస్తున్నవారు ఎలాగా అంటే H1B వీసా మీద వచ్చిన వ్యక్తి ఎస్ఎస్ఎన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే H1B వ్యక్తితో పాటు డిపెండెంట్గా వచ్చిన తన భర్త లేదా భార్య పిల్లలు వచ్చేసి ఐటీన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అమెరికాలో ప్రాపర్టీ కొనుగోలు చేయబోయే వ్యక్తి ఈ రెంటిలో ఏదైనా ఒకటి అంటే ఎస్ఎస్ఎన్ నెంబర్ కానీ ఐటీన్ నెంబర్ కానీ కలిగి ఉంటే ఫెడరల్ హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా లోన్ పొందవచ్చు. లోన్ పొందబోయే వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని ఎస్ఎస్ఎన్ నెంబర్ లేదా ఐటీన్ నెంబర్ ద్వారా ఎవాల్యుయేట్ చేస్తారు. అతని యొక్క క్రెడిట్ స్కోర్ మరియు ఫైనాన్షియల్ ఎబిలిటీ ఆధారంగా లోన్ శాంక్షన్ చేయబడుతుంది. అందరికీ కామన్గా ఉండే సందేహం టెంపరీ వర్క్ పర్మిట్ అంటే E1, E2, H2A, H2B, H1B, H3, L1 ఆర్ G12, G4 వీసా హోల్డర్స్ అమెరికాలో హౌస్ కొనుక్కోవచ్చా లేదా అనేది. ఎస్, కొనుగోలు చేయవచ్చు. పైన చెప్పిన విధంగా ప్రాపర్టీ విలువ మొత్తాన్ని కూడా ఫుల్ అమౌంట్గా అంటే సింగిల్ పేమెంట్లో గనక పే చేయగలిగితే అమెరికాలో ఎంటర్ అయిన మొదటి నెలలోనే కొనుగోలు చేయవచ్చు.
అలా కాకుండా లోన్ ద్వారా గనక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే లోన్ పొందటానికి బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కామన్గా అన్ని బ్యాంకులు కూడా లోన్ తీసుకోబోయే వ్యక్తి దగ్గర నుంచి ఈ 7 రిక్వైర్మెంట్స్ క్వాలిఫై అయ్యేలా చూసుకుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 SSN కలిగి ఉండాలి. సెకండ్, వ్యాలిడ్ వర్క్ వీసా ఉండాలి. థర్డ్ వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ US క్రెడిట్ హిస్టరీ, అంటే గత 2 సంవత్సరాలుగా యుఎస్లో శాలరీ పడుతున్నట్లు చూపించుకోగలగాలి. ఫోర్త్ వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ యుఎస్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, అంటే గత 2 సంవత్సరాలుగా యుఎస్లో పనిచేస్తున్నట్లు నిరూపించాలి. ఫిఫ్త్ వచ్చేసి గుడ్ క్రెడిట్ స్కోర్ ఉండాలి, అంటే మనకి ఇండియాలో సిబిల్ స్కోర్ ఉన్నట్లు ఇక్కడ కూడా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. సో అందులో మినిమం 670 అండ్ అబోవ్ ఉండాలి. సిక్స్త్, ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు కూడా ఇలానే వస్తుంది అని ప్రూవ్ చేయగలగాలి. సెవెంత్, USCIS ప్రొవైడ్ చేసిన ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా లోన్ ఇవ్వబోయే బ్యాంక్ మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాలలో లోన్ ఇవ్వబోయే బ్యాంక్ కొన్ని రూల్స్కి ఎగ్జెంప్షన్ ఇవ్వవచ్చు. ప్రాపర్టీ కొనాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో చూద్దాము. మనం ఇండియాలో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరూ కూడా అగ్రి అయితే రిజిస్ట్రేషన్కి వెళ్ళవచ్చు. అలానే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే ఏజెంట్ మనకి కొన్ని సందర్భాలలో ఉండవచ్చు లేకపోవచ్చు. అలానే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ ఉండదు. కానీ అమెరికాలో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అంటే కొన్ని స్టేట్స్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే బ్రోకర్ని మ్యాండేటరీగా చేశారు. బయ్యర్ ప్రొటెక్షన్ కోసమై రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మ్యాండేటరీగా చేశారు. ఎందుకు అంటే కొనుగోలు చేయబోయే వ్యక్తికి లోకల్గా ఉండే చట్టాలపైన అవగాహన లేకపోవచ్చు, అలాగనే కూడా లీగల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, అలాగనే సెల్లర్ చెప్పే మాటలకి మోసపోకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్ని డీల్ చేయడానికై రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మ్యాండేటరీగా చేశారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ పొంది ఉండాలి. లైసెన్స్ పొందాలి అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, అలాగనే లోకల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. గవర్నమెంట్ వారు అందించే 135 అవర్స్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి అందులో క్వాలిఫై కావాలి, అంటే పాస్ అయి ఉండాలి. అలాగనే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండాలి. ఇలా లైసెన్స్ పొందిన వారు మాత్రమే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయగలుగుతారు. యావరేజ్గా అమెరికాలో 2-బెడ్రూమ్ హౌస్ కాస్ట్ ఎంత ఉంటుందో స్టేట్ వైజ్గా ఒక్కసారి చూద్దాము. అమెరికాలో ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎక్కడైనా సరే ఒక అర్బన్ ఏరియాలో కొనుక్కోవాలి అంటే మినిమం 85 లక్షలు ఉండాలి. సో ఇదండి, అమెరికాలో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే ఎవరు కొనుక్కోవచ్చు, ఎలా కొనుక్కోవాలి అనేది నాకు తెలిసిన తెలుసుకున్న సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో ప్రజెంట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.